తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ ఇచ్చిన అభిప్రాయ సేకరణ పత్రంలో వివరములు సేకరించి పార్టీ నిర్దేశించిన ఫోన్ నెంబర్ 9261292612కి మిస్డ్ కాల్ ఇవ్వమని, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని రామకృష్ణారెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జి ఆళ్ల గోవింద్, రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు, తూర్పు గోదావరి జిల్లా టీఎన్టీయూసీ కార్యదర్శి రాంబాబు, రంగంపేట ఉప సర్పంచ్ బలిరెడ్డి, దుర్గారావు, మండల పార్టీ తెలుగు యువత అధ్యక్షులు యాలమాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దారి కాదు, దారి కాదు, ఓటు అడగడానికి అనేది ఇంకా తర్వాత వస్తాం. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారో, నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి, కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి తెలుసుకుందామని వచ్చామమ్మా. కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి, హలో, రోడ్లు వేయట్లేదు, అసలు ఏం ఏం పరిపాలిస్తున్నాడో అతనికే తెలియదు, మనకే తెలియదు. మాకు తెల్లారి పేపర్ చూస్తే కళ్ళు బయట అమ్ముతున్నాయి, ఏ రోజు చూసినా హైకోర్టు తిడతానే ఉంటాయి. అలాగే ఉందండి, హైకోర్టు పక్కన ఈయన పక్కన ఈయన మన దురదృష్టం అనుకుంటున్నాం. ఐదేళ్ళు చచ్చిపోయేలాకున్నాడండి ఈయన అన్నారు, మనం ఐదేళ్ళు మా ఇల్లు మా ఇల్లు ఉండిపోతాం అన్నారండి. ప్రసాద్ గారు అన్నారండి సారి 5 సంవత్సరాలు మనం మా ఇల్లు ఉండిపోతాం, మైలు మాట్లాడుతున్నాం. ఏం పేరండి? ఏం పేరండి? దేవిని మాణిక్య. ఆటో ఆటో పాటు నా చెల్ల తీసుకుంటాను. అది అన్న తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు కావాలంటే అటు కర్ణాటకకి వెళ్ళాలి, తెలంగాణకి వెళ్ళాలి, తమిళనాడుకి వెళ్ళాలి తప్పించి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఆడు
ఉంటారు మళ్ళీ మీకు తెలియదు వచ్చారా మీరు ఇక్కడే ఉంటున్నారా ఎలా ఉన్నాయి పర్లేదు పప్పులు కానీ నూనె కానీ గ్యాస్ కానీ అమరావతిని ఎలా చేసాడో చూసారు మీరు మొబైల్ నెంబర్ చెప్పండి రామేశ్వర పండి రామేశ్వర పండి వయసు ఎంత ఎలా ఉందండి పరిస్థితులు బాగున్నాను అంటే అనుకూలం పరిస్థితులు మీ ఇంటి పరిస్థితులు కాదు అవి మాత్రం అయితే ఆకాశంగా అడ్డుపోతుంది దానికి అడ్డలేదు ఏం కొరకాల పోతున్నాం అన్ని ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి నూనె ప్యాకెట్ కాడే మూడు 60 రూపాయలు సెకండ్ తేడా వచ్చేది గ్యాస్ అండి గ్యాస్ అయితే అప్పుడైతే 11 బిల్లు అండి కరెంట్ బిల్లు అయితే అప్పుడే తక్కువ వచ్చింది ఇప్పుడు అయితే చాలా చాలా మీ ప్రయాణాలు చేస్తారా రోడ్లు ఎలా ఉన్నాయో రోడ్లు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నదా చేసేవారు ఏదైనా బాగా ఉంటుందండి ఇంకా ఇసుక పెరిగిపోవడం రకరకాల సమస్యలు అంటే పెరిగిపోయిన తర్వాత ఏది కొన్ని కొబ్బరి కొట్టుకుని పక్కన కొబ్బరి కొట్టుకోవడానికి అవకాశం ఎక్కడ కాపీ పనులకి తాపి పని లేవు వడ్రంగి వాళ్ళకి వడ్రంగి పని లేదు నంబర్కి లేదు పెయింటర్కి లేదు అస్తవ్యస్తం చేసేసాడు పరిపాలన అందుకోసమే మీరు అందరూ మళ్ళీ సైకిల్ కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించా చెప్పేసి చల్లుందా మీకు నెంబర్ చెప్పండి చిన్నదైన పట్ల నంబర్ చెప్పు నెంబర్ ట్రాన్స్పోర్ట్ ఉండేది చాలా సంస్థలు అండి ఎవరికి ఏం చెప్తున్నా ఏదో రాంగ్ ఇంట్రెస్ట్ ఆలోచిస్తున్నారు అనేక రకాలుగా ఇన్ని విధాలుగా మొన్న ఎమ్మెల్యే గారు చెప్పిన పట్టించుకోలేదండి కనీసం ఆలకించడానికి కూడా కొన్ని విషయాలు ఇచ్చేవసరం వస్తువులు పెంచేసారు రోడ్లు ఏమంటే ఇక్కడి నుంచి అనుపత్తి జర్నీ చేయాలంటే ఆటో తీసుకోవాలంటే తీసుకోవాలి నేను లేదు మనకి పక్కన 9 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే 400 తీసుకోవాలి మేల్ రూట్ వేయాలంటే ఈ రూట్ వేసుకోమంటున్నారండి ఇంటి ముందు రూట్ ఎవరు అడుగుతారండి నిత్యావసర వస్తువులు పెంచేస్తారండి అవి అడిగితే పట్టించుకోరు డ్రైనేజీ అంటే పట్టించుకోరు కూతలు పెడుతుందంటే పట్టించుకోరు ప్రజలకి ఏంటివి అన్ని వస్తువులు పెంచి పేదవాళ్ళము పొట్ట మీద పడుతున్నారంటే పట్టించుకోరు ఏంటండి మీరు అలా అడిగితే నేరుగా జగన్ గారికి నేను వీడియో కాల్ పెడదాం అనుకున్నాను తీసి కానీ ఇక్కడ వారంటీ అలా ఒప్పుకోలేదండి నేను అక్కడ అడిగానండి అలా కాదండి నేను అక్కడ అడిగానండి మామూలుగా ఏంటంటే అక్కడ సిస్టమ్ దగ్గర వాళ్ళు వర్క్ చేస్తారు కదా ఏంటి ఏంటండి మహేష్ అది ఇలాగా ఇన్ని వస్తువులు ఇలా పెంచేసి
అన్ని వస్తువులు అంటే ఏంటమ్మా ఏముందని అడుగుతున్నారు కదా, అడిగేవాడు నోరు నొక్కేస్తున్నారు, అడగలేని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. లంచాన్ని అయితే నేను తీసుకోలేదు, నేను డబ్బులు ఇచ్చి ఓటు నేను ఎవరికి వేయలేదు. నా ఓటు కొన్నాక ఎవరు సరిపోరు, ఎంత వాళ్ళే సరిపోరు, నేను ఆ హక్కు నేను ఇవ్వరండి ఎవరికి, ఇదేంటి అని నాలాటి వాళ్ళు అడగడానికి వస్తే తిట్టారు అని అంటున్నారండి. మీరు మొన్న ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడే, ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడే గెలిచి ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి గారు ప్రజలను పీడిస్తున్నారు కదా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, మీరేం చేస్తారంటే తిట్టారు అని ఇక్కడ ఎన్టీఆర్ తొందరకి నన్ను వందల మందిలో ఒక ఆవిడ ఎన్స్పాన్స్ చేస్తుంది, నాకు దానికి ఫీలింగ్ లేదండి. కానీ మన ఆంధ్రాకు పెట్టిన పేరు ఏంటంటే మేము నేరుగా జగన్ గారికి కౌంటర్ ఇవ్వాలనుకున్నాను. ఏంటి ఇంత దారుణం మా ప్రజల పట్ల, కరెంటు బిల్లు ఏం చేస్తున్నారు, మేము 15,000 ఇచ్చామంటున్నారు, మేము లక్షల ఫీజులు కట్టి పిల్లల్ని చదివిస్తున్నాడు, అప్పుడు 50% ఉండేదండి కాలేజ్ ఫీజు, అలాంటిది 100% పెంచారు. ఇలాగ చిన్న పిల్లల స్కూల్ ఫీజులు కూడా తక్కువ ఫీజు ఉండేది, వాళ్ళు ఎక్కువ 20% అలా పెంచిపోయి మేము 15,000 ఇచ్చామంటున్నా దేనికి ఇచ్చారండి, కరెంటు బిల్లులు 400 వచ్చేది 800 వేస్తున్నారండి, ఎవరికండి వేసేది, మా పట్లనే కదా ప్రజల పట్టే కదా పీక్కుది అంటున్నారు, వాళ్ళ సొమ్ము ఏం పెడతలేదు కదండి. ఆ ఎమ్మెల్యే గారు ఒక్క 5 నిమిషాలు అడి నుంచి ఉంటే చెప్తాను. అదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నిత్యావసర వస్తువులు అంటే వంట సరుకుల రేట్లు ఎలా ఉన్నాయి, పప్పులు పెరిగిపోయాయి, కరెంటు బిల్లు పెరిగిపోయాయి, ఎలా ఉంది పరిపాలన, మీకు బాగుంది అనిపిస్తుందా బాగాలేదు అనిపిస్తుందా? వ్యాపారాలు ఏమి బాగాలేదు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయట్లే, ఏం చేయట్లే, ఓట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారో, ఈ రాజమండ్రి నుంచి తెస్తారా, ఆటో పెట్టి వెళ్తారు, ఆటో చేసి పెట్టుకుని రేటు పెరిగిపోయింది, డబలో తెలిపించాలి, ఈ సెల్ నెంబర్ ఉందా, సెల్ నెంబర్ సెల్లేదు అక్కడ వాడరా, మరి ఎలాగా రోడ్ నెంబర్ గుర్తుందా, కుటుంబ పని రేస్ట్ కదా.